హలో ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో స్టూడెంట్స్కి హెయిర్ కట్ గురించిన డీప్గా నాలెడ్జ్ అండ్ డెమో, మళ్ళీ వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుందనేది వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ కట్లో మనము ఎలా చేస్తాము, అసలు బేస్ కట్స్ ఎలా చేస్తాము, స్టైలిష్ కట్స్ అన్నీ కూడా ఎలా చేస్తాము, డిగ్రీస్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఎలా తీసుకుంటాము, వాటిని ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా హెయిర్ కట్లో వచ్చేసి 0 డిగ్రీ నుంచి 45 డిగ్రీ, 90 డిగ్రీ, 135 డిగ్రీ, 180 డిగ్రీ, ఇంకా 225 డిగ్రీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా అప్లై చేయడము అనేది వాళ్ళకి రావాలన్నమాట. సో ఈరోజు అయితే లేయర్ కట్ డెమో ఇక్కడ చూపించాను, మల్టీ లేయర్స్ ఎలా చేసుకోవచ్చు అనేది. ఇంకా ఒక్కోసారి మనకి క్లయింట్స్కి హెయిర్ థిన్గా ఉంటుంది, హెయిర్ థిక్గా ఉంటుంది, లెందీగా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, ఇంకా కర్లీ హెయిర్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ టెక్చర్ ఉన్నా కూడా మనకి అది ఎలాంటి హెయిర్ కట్ సెట్ అవుతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట క్లాస్లో. ఈ విధంగా ఫస్ట్ నేను డెమో చూపించిన తర్వాత స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళు డమ్మీస్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు హెయిర్ మీద ఒక గ్రిప్ వచ్చిన తర్వాత, అంటే హెయిర్ పుల్ చేయడం, పట్టుకోవడము, కోమింగ్, ఇవన్నీ సెక్షనింగ్ ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డమ్మీస్ మీద హెయిర్ కట్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనము ఏ డిగ్రీ తీసుకున్నాను నేను ఇప్పుడు, ఇదైతే 0, కొంచెం ఇలా వస్తే 45 డిగ్రీ. ఎలా కోమ్ చేస్తున్నాను, హెయిర్ డైరెక్షన్ ఎలా ఉంటాను, అంటే ఇలా చేస్తే చూడండి మీ హెయిర్ లూజ్ అవుతుంది ఇక్కడ. సో ఇట్లా చేస్తే అంటే హెయిర్ ఏ మనకి ఇలా గైడ్ లైన్ దీన్ని తీసుకొని చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా. నెక్స్ట్ ఇప్పుడు 90 డిగ్రీ చూడండి, ఇది కిందది మనకి గైడ్ లైన్ అవుతుంది. అవి పోయేటి పోతాయి ఎందుకంటే 45 అలర్ట్ చేశాం కాబట్టి. నెక్స్ట్ 135. కోమింగ్ ఎంత నీట్గా ఉండాలంటే చూడండి, రూట్లోంచి ఎక్కడ కూడా మీకు హెయిర్ స్టక్ అవ్వదు, నీట్గా ఉండాలి కోమింగ్. ఇలా కోమ్తో పాటే నేను తీసుకెళ్తున్నాను, ఫింగర్స్తో పాటే కోమ్. ఇక్కడ గైడ్ లైన్ కనిపిస్తుందా? నెక్స్ట్ 185. ఇంకా కావాలంటే తనకి చూడండి కింద నుంచి వచ్చేసాయి లేయర్స్ ఇలా రావాలి. ఇప్పుడు చూడండి బిఫోర్కి ఇప్పుడు తెలుస్తుందా, దేని దానికి ఇప్పుడు క్లియర్గా తెలుస్తాయి. మేడం ఇప్పుడు బ్యాగ్స్ అన్నారు, అది ఎప్పుడు పెట్టారు మేడం? బ్యాగ్స్ సెప్టెంబర్ ఇప్పుడు నేను మూసి పెట్టాను కదా, ఆ టైంలోనే ఓన్లీ ఎండింగ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏ సెక్షన్ ఆ సెక్షన్ చేసేటప్పుడు అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ట్విస్ చేసినప్పుడు కూడా పెట్టుకొని ఇలా అంటే చివరిలో ఎండింగ్ ఉంటాయి పెట్టుకోవచ్చు. ఓ తిరిగిపోతుంది, చుట్టూ చుట్టుకొని పోతుంది కదా. ఒక్కసారి బ్యాక్ చూసుకొని మళ్ళీ ఫ్రంట్ సెట్ చేస్తాను. అదొకటి చూసుకోండి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇంత వెళ్ళి కోమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం ఫింగర్ నెయిల్ పట్టేసుకోవాలి, దాన్ని ఇలా తీసుకొని రావాలి. అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంకా మనం అంత లెంత్ పట్టుకోకపోతే ఫింగర్ లెంత్ పట్టుకుంటే ఫింగర్ వెనకాలనే మంచిగా కోమ్ వెనకాలనే ఫింగర్స్ గట్టిగా తీసుకొని రావాలి. ఏది చూపించాను ఇటే నుంచి చూపించాలి కదా.
గ్యాప్ వస్తుందా, ఈ గ్యాప్ మెయింటైన్ అది రావద్దు అంటే ఇట్లాంటి ఒక్కసారి ఇంతే మనకి ఫింగర్ పట్టేంత ఇప్పుడు మూమెంట్ అవ్వాలి రావాలి. ఇలా గట్టిగా గ్రిప్ తోటి వస్తే కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇట్లా పెడితే స్ట్రైట్ ఉండాలి, ఇలా ఉన్న తర్వాత మీరు ఏమైనా చేయొచ్చు. గ్యాప్ రావద్దు చేయండి, చూస్తాను. ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం లేదు, తమ ఫింగర్ తో నార్మల్ గా వచ్చేస్తుంది. కొంచెం లూజ్ వస్తుంది, ఇంకొకసారి ట్రై చేద్దాం. మీకు ఎట్లా అంటే లేయర్ కట్ అంటే సెక్షన్స్ తీసి ఎంత లిటిల్ కట్ చేస్తున్నాం అనేది ఒక ఐడియా వస్తేనే కట్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ లో మీరు కట్ చేసినా మీకు అర్థం కాదు, అది రాదు. 40 డిగ్రీస్ 45 45 డిగ్రీస్ వచ్చి